ఛత్తీస్గఢ్లో తొలిసారి మావోయిస్టులు తయారు చేసిన నకిలీ కరెన్సీ భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఆయుధాలను, ఫేక్ కరెన్సీ తయారీకి వినియోగించే సామగ్రిని ఘటనాస్థలిలో గుర్తించినట్లు తెలిపారు. తమ రాకను గమనించి నక్సలైట్లు పారిపోయినట్లు వెల్లడించారు. నక్సల్స్పై కీలక విజయం సాధించినట్లు సుక్మా జిల్లా ఎస్పీ తెలిపారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో నక్సలైట్లు ముద్రించిన నకిలీ నోట్లను తొలిసారి పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మాత్రం బయటకు వెల్లడించలేదు. స్థానిక కొరాస్గూడ గ్రామంలో ఈ నకిలీ కరెన్సీ వ్యవహారం వెలుగు చూసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ నోట్లను బస్తర్లో నిర్వహించే స్థానిక మార్కెట్లలో గిరిజనులను మోసగించి నక్సల్స్ మారుస్తున్నట్లు చెప్పారు. ఇలా చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు నక్సలైట్లు ప్రయత్నిస్తున్నారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నారన్న సమాచారం అందడంతో సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సహా జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. తమ రాకను ముందే పసిగట్టిన నక్సల్స్ వారి వస్తువులను అక్కడే వదిలి దట్టమైన అడవిలోకి పారిపోయినట్లు వెల్లడించారు. ఘటనాస్థలిలో 50, 100, 200, 500 రూపాయల విలువ కలిగిన నకిలీ నోట్లు, ప్రింటింగ్ పరికరాలు, ఇన్వర్టర్, 200 సిరా బాటిళ్లు, 9 ప్రింటర్ రోలర్లు, 6 వైర్లెస్ సెట్లు, 2 తుపాకులు, బ్యాటరీలు, భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.